రెడ్డి, కృషి ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక ఇప్పుడు నా పేరు రూప అండి, కృషి ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను. ఈ లాక్డౌన్ సందర్భంగా మేము ఎక్కడైతే దసర కూలీలు ఉంటారో అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిపడం జరుగుతుంది. ఇవాళకి మేము 15 డేస్ అవుతుంది అన్నదానం చేపట్టి. అదేవిధంగా మేము దాదాపు 5000 మెంబర్స్కి మాస్కులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడైనా సరే అన్నదానం చేసే ముందు మేము వాళ్ళకందరికీ మాస్కులు ఇచ్చి శానిటైజ్ చేసుకొని వాళ్ళు వెంటనే అన్నం పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళేటట్టు మేము వాళ్ళకి చెప్పేస్తున్నాము. ముందు రోజు చేయండి, ఎవరిని కూడా మేము రోడ్ పైకి అట్లా పబ్లిక్ ప్లేసెస్ అలౌ చేయట్లేదు. అదే సందర్భంలో ఇవాళ తలసీమ సికిల్ సెల్ సొసైటీ చిల్డ్రన్స్కి ఎవ్రీ 15 డేస్కి బ్లడ్ రిక్వైర్మెంట్ అవసరం కాబట్టి మాకు చాలా ఇన్స్పిరేషన్, మాకు ఎంతో అభిమానమైన వ్యక్తి రత్నావళి గారు. తను మాకు ఏ సేవా కార్యక్రమంలో అయినా తనే నాకు ఇన్స్పిరేషన్. తను కూడా కుప్పాలగూడలోనే ఉంటుంది కాబట్టి ఏ సజెషన్స్ అయినా ఏమున్నా మేడంకి నేను అడిగి తెలుసుకొని ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని మహిళగా ఆమె తన వంతు సేవను ఏ విధంగా అందిస్తుందో ఇవాళ ప్రపంచమంతా తనను గుర్తించే విధంగా తను సేవా కార్యక్రమంలో ముందుంది. తను మాకు ఇన్స్పిరేషన్. అయితే తలసీమ సికిల్ సెల్ సొసైటీ ఈ చిల్డ్రన్స్కి బ్లడ్ 15 డేస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి 15,000 యూనిట్స్ సప్లై అయ్యబెట్టి 700 యూనిట్సే సప్లై అవుతుంది. మనకి ఇవాళ ఈటెల రాజేందర్ మన హెల్త్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, తలసీమ చిల్డ్రన్స్కి ముందుకు వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయాలని. అదేవిధంగా మేము ఇన్స్పైర్ అయిపోయి మేము ఇవాళ మణికొండలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ తలసీమ చిల్డ్రన్స్కి పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ బ్లడ్ డొనేట్ చేయడానికి చాలామంది మహిళలు ముందుకు వచ్చారు, అది చాలా సంతోషమైన విషయము. అలాగే బ్లడ్ డొనేషన్ కూడా విత్ వెరీ హైజీనిక్ పద్ధతులతో మేడం వాళ్ళు అంతా కూడా దగ్గరుండి అన్నీ చూసుకొని డొనేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు తలసీమ సికిల్ సెల్ సొసైటీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఫౌండేషన్ నుండి ఇంకా ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తాము. అలా అదేవిధంగా పెద్దల ఆశీస్సులు అందరూ మాకు ఉండాలని కూడా మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రవీంద్ర రెడ్డి, కృషి ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక ఇప్పుడు ఈరోజు ఏంటంటే మేము తలసేమియా పిల్లల గురించి మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది మణికొండ శివాలయంలో. సో మన ఈ లాక్డౌన్ పీరియడ్ టైంలో ఏంటంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్ ఎనీ టైం మన రత్నావళి మేడం, తలసేమియా సిక్కీ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి మేడం గారు ఎనీ టైం చాలా బ్లడ్ డొనేషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక బ్లడ్ ఏంటంటే దొరక్క చాలామంది ఏంటంటే ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల బ్లడ్ లేక, సో ఇంకా హార్డ్ వర్క్ చేయడం వల్ల తల మన రత్నావళి మేడం అది మా దృష్టికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము రత్నావళి మేడంకి 2-3 సార్లు. అందరికీ నమస్కారం. ఈరోజు మణికొండ శివాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మరి శ్రీమతి రత్నావళి మేడం గారు తను చాలా రోజుల నుండి మనకు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. సుమారుగా ఆమె యొక్క సొసైటీలో 3000 మంది పిల్లలు ప్రతి 15 రోజులకోసారి ఈ యొక్క బ్లడ్ నెససరీ ఉంటుంది, అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాన్ని నిమిత్తం అనేక కార్యక్రమాలు వారి మేడం గారు ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి మా తోటి అయిన సహాయ సహకారాలు మేము అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఇక్కడ ఇప్పటికే సుమారుగా చాలామంది బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 3 వరకు ఈ యొక్క క్యాంప్ ఉంటుందని చెప్పారు మేడం. మరి ఆవిడ చేస్తున్నటువంటి సేవలకు మనకు అందరూ కూడా తెలుసు. రాష్ట్రపతి గారు కూడా మరి మేడంను పిలిచి మరి అభినందించడం జరిగింది. ఆ యొక్క సొసైటీకి తగిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈనాటి కరోనా ఎఫెక్ట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈరోజు మణికొండ శివాలయం ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి గారు మన ఇలాంటి కృషి ఫౌండేషన్ ద్వారా తారసేమియా పిల్లలందరికీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసమని అరేంజ్ చేశారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో అందరికీ కూడా ఈ టైంలో వచ్చి ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. స్పెషల్గా రామకృష్ణారెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ రూపారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే ఈ పిల్లలకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రక్తం దొరకకపోతే ఎంతో పాపం కష్టపడతారు. ఈరోజు మణికొండలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వారి తోడ్పాటుతోటి కృషి ఫౌండేషన్ రూపారెడ్డి గారు ఈరోజు మణికొండలో మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు తలసేమియా పిల్లల గురించి. తలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్. దీనికి పిల్లలు
పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి ప్రతి రెండు వారాలకి. సో ఇట్లాంటి పిల్లలు మా దగ్గర దాదాపు 2700 మంది పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు 40 నుంచి 60 మంది పిల్లలు ఈ బ్లడ్ గురించి క్యూలో ఉంటారు. కాబట్టి లాక్డౌన్ అండ్ సమ్మర్ కారణంగా ఈ పిల్లలకి మనము ఇప్పుడు బ్లడ్ సరిగా అందివ్వలేకపోతున్నాము. బట్ క్రూషియల్ టైంలో లాక్డౌన్ ఈ పాండమిక్ టైంలో కూడా కృషి ఫౌండేషన్ రూపారెడ్డి గారు చొరవతోటి ఈరోజు మణికొండ ఏరియాలో చుట్టుపక్కల కాలనీలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజు మణికొండ శివాలయం ఆవరణలో కృషి ఫౌండేషన్ ద్వారా మరి రూపారెడ్డి గారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే మాదిరిగా థలసీమియా హాస్పిటల్ ఏదైతే మన హైదరాబాద్లో పెట్టి మరి పెద్ద ఎత్తున నడుపుతున్న మన రత్నవల్లి గారు కొండం హాస్పిటల్కి, మరి వారి హాస్పిటల్లో పేషెంట్లకు మరి రక్తం లేనందువల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి దాన్ని గవర్నమెంట్ నోటీస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు కూడా మరి ఇటువంటి విషయాన్ని గురించి మరి టీవీలో అనౌన్స్ చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమానికి ఈరోజు మన రూపారెడ్డి గారు ఇటువంటి అరేంజ్ చేయడం మరి ఎంతో గొప్ప కార్యక్రమం. ఎందుకంటే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే లాక్డౌన్ అయింది కాబట్టి మరి ప్రజలు బయటికి రావట్లేదు. ఇటువంటి రోజులలో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం మరి మరొకసారి మేడం. కరోనా వైరస్ కారణంగా మరి గత 22 తారీఖు నుంచి భారతదేశం మొత్తం మరి లాక్డౌన్ విధించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎంతోమంది పేద ప్రజలు మరి ఈ యొక్క థలసేమియాకు సంబంధించినటువంటి ఎవరైతే బ్లడ్ అవసరం ఉందో అట్లాంటి వారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మణికొండలో కృషి ఫౌండేషన్ ఆధ్వర్యాన థలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. మరి వాళ్ళను కృషి ఫౌండేషన్ వారిని ఈరోజు ఎంతైనా మరి నేను మణికొండ వైస్ చైర్మన్గా అభినందిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో చేయాలని. మరి ఈ యొక్క బ్లడ్ ఈ యొక్క లాక్డౌన్ వల్ల మరి బ్లడ్ ఎక్కడ దొరకకపోవడం వల్ల చాలామంది మరి అట్లాంటి వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారికి మనమంతా మరి బ్లడ్ ఇచ్చి మనంతా మన యొక్క సహకారం వాళ్ళకి అందించినట్టయితే పేషెంట్లకు మనం ఎంతో మరి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ఇంకా ఎక్కువ మంది సంఖ్యలో నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మంది సంఖ్యలో వచ్చే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. Stay home.